మర్చిపోతుంది కానీ కాలం అన్నిటిని గుర్తుంచుకుంటుంది. ఇక కాలానికి చాలా బాగా తెలుసు. అమన్ అయానాల మధ్య ప్రేమ పుట్టిన తర్వాత ఈ చెట్టుకి మళ్ళీ పువ్వులు పూస్తాయి. ఈ కథంతా త్వరలోనే జరుగుతుంది. నువ్వు చూస్తూ ఉండు. నువ్వు ఎలాగైతే చెప్తున్నావో ఆ అల్లా దైవాల అలాగే జరగాలి. నేనేవన్నానమ్మీ? నువ్వు ఏమన్నావో దాని గురించి ఆలోచిస్తూ ఉండు. అమ్మీ, నేను వెళ్ళి చూస్తాను. ఈ ఖాన్ బాబా ఉన్నారే, ఎప్పుడు ఇచ్చిన మాటని నిలబెట్టుకోరు. ఖాన్ బాబా ఎక్కడికి వెళ్ళారు? గాడ్ నోస్ బెస్ట్. చెవులు పట్టుకోలేదు, సారీ కూడా చెప్పలేదు. అదంటే పర్వాలేదు, కానీ కనీసం ఇది కూడా చెప్పలేదు. రోష్ని, నువ్వు ఈ ప్రపంచంలోనే అందరికంటే అందంగా ఉన్నావని. మొత్తం ప్రపంచం అనకపోయినా కనీసం ఈ స్టేట్ లో అయినా అనొచ్చు కదా. ఈ వీధిలో అయినా అనుండొచ్చు, కనీసం ఇంట్లో అయినా అనుండొచ్చు. మొత్తం నా ప్లాన్ అంతా టైట్ ఫిక్స్ అయిపోయింది. ఏదో చిన్న పిల్లలు గ్లాస్ పగలగొట్టాక తిట్లు తింటున్నట్టుగా ఎందుకు నిలబడ్డారు? ఫ్యామిలీలో పెద్ద కొడుక్కి తప్పులు చేసే హక్కు ఉండదు. మీ అందరి బాధ్యత నా మీద ఉంది, కానీ నేను ఆ బాధ్యతని నిర్వర్తించలేకపోయాను. ఎవరు ఎంత చెప్పినా సరే నా మీద నాకు కంట్రోల్ ఉండుండాల్సింది. ఒకవైపు సారా, ఇంకోవైపు సైమా, అంతేకాకుండా చిన్న, వీళ్ళు ముగ్గురు కలిసి చాలా ప్లానింగ్లు చేశారు. మొత్తం ఇల్లంతా డెకరేట్ చేశారు, డాన్స్ చేశారు, అందరినీ ఇన్వైట్ చేశారు. నేనేమో మొత్తం పాడు చేశాను. ఐమ్ సారీ గైస్. ఐమ్ సారీ, నేను నా కంట్రోల్లో ఉండుండాల్సిందే. నేను అందుకే మీ అందరినీ ఇక్కడికి రమ్మని పిలిచాను. మరోసారి ఖచ్చితంగా ఇలా జరగదు. అండ్ మీరు దయచేసి నన్ను క్షమించండి. అమన్ మన్నిక్కను. అంటే అన్నయ్య, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? మేమందరమే సారీ చెప్పాలి. నువ్వు అతన్ని ఒంటరిగా కొట్టాల్సి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మనమందరం కలిసి అతన్ని కొట్టుండాల్సింది. ఏవో కొన్ని వస్తువులు విరిగినందువల్ల ఏమవుతుంది? అలా చీప్గా మాట్లాడే వాళ్ళని ఊరందరూ చూసేలా కొట్టాలి. కానీ ఇంత చిన్న మాటకి అంత పెద్ద మీనింగ్? అవునన్నయ్య, సైమా చాలా సరిగ్గా చెప్తోంది. నేను గనుక నీ స్థానంలో ఉండుంటే ఈ పాటికి అతన్ని నేను ఈ భూమి మీద లేకుండా చేసుండేదాన్ని. బాబాయ్, నువ్వు ఏడవకు. ఐమ్ సారీ రచన, ఇక మీదట అలా జరగదు.
లేదు బాబాయ్, నేను కూడా మీతో కలిసి అతన్ని కొట్టుండాల్సింది, సారీ. గాడ్ నోస్ బెస్ట్. మ్యాజిక్ తెలిసిన ఈ క్యూట్ కళ్ళ అబ్బాయి ఎప్పుడైనా సరే చెల్లెళ్ళు తన ఫ్యామిలీ కళ్ళలో నీళ్లు చూస్తే పూర్తిగా పర్ఫెక్ట్ జెంటిల్మెన్గా మారిపోతాడు. రోష్ని మనసులో అమన్ మీద మొదటిసారి జాలి కలగడం మొదలైంది. నువ్వేమీ కంగారు పడకు, అంతా సర్దుకుంటుంది. మీరు కూడా బాధపడకండి, మనం మళ్ళీ పార్టీ చేసుకుందాం. ఈసారి పార్టీ నేనిస్తాను. పిల్లలు, మీరు చిన్నాన్ని తీసుకొని గదిలోకి వెళ్ళండి. ఓకే, పద చిన్నా. పద రోష్ని, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు రూమ్ లో కదా ఉండాలి. సారీ, అది మీకేమైనా గాజు పెంకులు గుచ్చుకున్నాయా? Yeah.